इतर రాష్ట్రాలు చూస్తే यूपी బీహార్ ఎంపీ మధ్యప్రదేశ్ కలకత్తా ఇవన్నీ చూశాను తిరిగాను నేను కాబట్టి ఎక్కడ చూసినా గానీ మా హైదరాబాద్ గొప్పది ఏది ఇండియాలో లేదు ఏంది ఇక్కడ ప్రతి ఒక్కటి మంచి ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత కులమతాల కలహాలు లేవు గడబడులు లేవు ఏం లేవు అయినంత కాడికి చేసుకుంటా పోతున్నాడు ఇప్పుడు ఈ మీద నిందేసుకుంటా పోతున్నారు ఇల్లు కేసీఆర్ ఏం చేస్తున్నాడు కేటీఆర్ ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు ఏం చేసేట్టు ఉండదన్న వాళ్ళు అంత సరిగానే చేస్తున్నారు కింద సీట్ల మీద కూర్చున్నంత నాశనం చేస్తున్నారు ప్రజలు ముష్టికి ఎగబడ్డాడు ప్రజలు ఇప్పుడు మా బస్తీలో రోడ్ వేస్తానని చెప్పాను ఈ మోరీలు కడుతున్నారు రోడ్ వేస్తున్నారు మోల్దీసలు కడతలేరు అంటే కేటీఆర్ కేసీఆర్ కడతాడా నేను జనాలకి చెప్పాను మీరు రండి నిలబడి మనం చెప్దాం ఇవన్నీ మంచి కట్టించుకుందాం అంటే ఎందుకన్నా గవర్నమెంట్ అని ఎవడ పట్టించుకుంటే వాడు ఒక్కడు ఏం పట్టిస్తారు గంట వర్షం పడిందంటే మొత్తం రోడ్లో ఇదైపోతుంది అదైపోతుంది వాని మీద నిందలు వేస్తున్నారు కాబట్టి ప్రతి మంచి తన బాధ్యత అని బయటికి వచ్చి పని జరుగుతుంది ఇది ఇట్లా కాదు ఇట్లా చేయాలని ఎవడు చెప్తున్నాడా ఎవరు చెప్తలేడు బండి సంజయ్ ఏం చేస్తాడన్న మొన్నటిదాకా ఈటెలో రాంజేందారు వానికి ఏ గుర్తు లేకుంటే కేసీఆర్ దగ్గర చేరిన తర్వాత ఈ పదవి మీద వచ్చేసి కోట్లు గడించి ఈ రోజు బీజేపీలోకి బీజేపీ వచ్చి రేపు ఉద్ధరిస్తుందంటే ఏం ఉద్ధరిస్తుంది డబల్ ఇంజన్ సరే మణిపూర్ కాలిపోతుంటే ఇంతవరకు మనం చేసిందా ఇన్ని ఉద్యోగాలు ఇస్తాడని ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చిండ్రా వాళ్ళు ఫ్యాక్టరీలు మూతపడితే అన్ని నాశనం చేశాడు ఇప్పుడు ఆంధ్రలో కూడా ఈ డెవలప్మెంట్ లేదు ఎందుకు లేదు ఆంధ్రలో రెండు మూడు ఫ్యాక్టరీలు లేచిపోయినాయి చంద్రబాబు కట్టిన ఫ్యాక్టరీలు కూడా ఈ జగన్ ఏం చేసిండంటే మీ దాంట్లో వాటలు కావాలా నాకు పైసలు కావాలని అడిగి నా పార్టీలో చేరండి లేకుంటే తీసేయండి అంటే జనాలతోటి వీళ్ళకి ఇబ్బంది లేదు ఆ లెక్కకు చూసుకుంటే మాత్రం ఇలా చాలా గొప్ప మా కేసీఆర్ కేటీఆర్ చాలా గొప్ప వీళ్ళు చేసే పనులని బాగా చేస్తున్నారు సిటీకి అది ఎప్పుడు తెలిసి వస్తుంది అంటే ఇతర రాష్ట్రాలు తిరగండి మీరు మీరు చూడండి వేరే రాష్ట్రాలకి ఆ రాష్ట్రాలు చూస్తే అప్పుడు మన హైదరాబాద్ గొప్పతనం ఏందనేది అప్పుడు ఏర్పడుతుంది ఏదో ఎక్కడో గుంత వచ్చింది నీళ్ళు వచ్చింది కేసీఆర్ ఏం చేస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడు మీరు ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అది చేయడం లేదు మనం చేసిన పనులను మనం చూసుకోవడం లేదు కాబట్టి అందరు చేసే పనుల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇండియా లెవెల్లో నేను అన్ని మన బీహార్ పోయినా బీహార్ పోయిన తర్వాత అక్కడ మన బీహార్ రాజధానిలో పట్నా బీహార్ రాజధాని ఆడికి పోయి నేను బస్సు సీతామఢీ నుంచి ఆడికి పోయి దిగిన ఊరంతా తిరిగి చేసి దాని తర్వాత నేను ఇప్పుడు సీతామఢీ పోవాలా అక్కడ ఎట్లా పోవాలని అడిగితే బస్ స్టాండ్ పోయి ఎక్కువమన్నాడు ఏమైనా అంత తిరిగి వచ్చిన బస్ స్టాండ్ ఎక్కడ అంటే ముందు పోమన్నాడు ఆ ముందు పోయి చూస్తే బస్ స్టాండ్ ఏమో ఏం కనిపిస్తలేదు కదా అంటే అరే నువ్వు పిచ్చోడ ఇదే బస్ స్టాండ్ ఒరే నా కొడుక మా తెలంగాణలో రాండ్రా మీకు ఒక మండల్ హెడ్ క్వార్టర్లో బస్ స్టాండ్ అనేది చూపిస్తా బీహార్ రాజధాని పట్నాలో బస్ స్టాండ్ అంటే అండి ఒక రైల్వే స్టేషన్ కాడ ఒక పెద్ద గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ బస్ స్టాండ్ అంటారు ఈ కొడుకులు అక్కడ ఏం గతి లేదు అప్పుడు అడిగిన మీరు ఇక్కడ ఏం బతుకులు బతుకుతున్నారా మీరు మీరు కుక్కలు కంటే అన్యాయంగా బతుకుతున్నారా మరి కేసీఆర్ గురించి మాట్లాడతారు అందరు కానీ పోయి ఒకసారి ఎస్టేట్ అన్ని చూడండి చూస్తే తెలుస్తుంది దీని గొప్పతనం హైదరాబాద్ ఏంటిది అన్నాడు వీళ్ళు వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయిందన్న ఏ కళ లేకుండా బతుకుతున్నారు జనాలు ఇప్పుడు ఈ అంత ఈ మనశ్శాంతి పోవడానికి ఈ బీజేపీ కానీ ఆ పార్టీ ఈ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ వీళ్ళంతా మాట్లాడుతున్నారు వీళ్ళంతా పదవుల్లో ఉన్నప్పుడు ఏం బీకిర్రు ఇప్పుడు వీడు వచ్చిన ఒక బోనాల పండుగ వచ్చిందంటే ఇంకల్లర్లు అయితే ఏం చేయాలా ఒక మన పీర్ల పండుగ వచ్చిందంటే గణేషుల పండుగ ఉంటే ఎంతమంది చేసిపోతారు ఏమవుతుందో కలాలం చేసుకోవాలి జనాలు కానీ ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నారు జనాలు అంటే దీని కారణం మన సీఎం మళ్ళీ ఏపీలో పవన్ కళ్యాణ్ వస్తాడా పవన్ కళ్యాణ్ ఏం చేయలేడన్న ఎవడైతే తన ఇంటిని ఉద్ధరించలేడో తన ఇంటిని ఉద్ధరించలేడో వాడు దేశాన్ని ఏమో ఉద్ధరిస్తాడన్న అది కష్టం అయితే ఒకవేళ ఏపీ డెవలప్ కావాలంటే చంద్రబాబు వస్తే డెవలప్ అవుతుంది ఏపీ ఇంకా ఈయన మాత్రం డెవలప్ కానీయడు వైఎస్ జగన్ మాత్రం ఎందుకంటే ముష్టి అలవాటు వేసిండు అందరికి ఆ ముష్టి మీద బతకడానికి నేర్చుకున్నారు ఆడవాళ్ళు ఏమో కష్టపడి చెన్నెల్లో పనిచేస్తున్నారు ఈ కొడుకులు ఏమో తాగి తిరుగుతున్నారు ఇక్కడ మాత్రం చాలా బెటర్ ఫస్ట్ అన్ని ఇండియాలో సీఎంలకు చూసుకుంటే మీకు ఫస్ట్ సీఎం కేజ్రీవాల్ సెకండ్ సీఎం మీకు వీడు మాన్ సింగ్ ఎంపీ అతని పంజాబ్ థర్డ్ సీఎం చూసుకుంటే మా కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఎక్కువ మాట్లాడతలేడు అంటే ఏం మాట్లాడతాడు మోదీ తయారు చేసిన స్కీమ్ ఎంత బాగుంది ఎవడు మాట్లాడతాడో మనకి ఈడీలో ఇరికేయడము ఇంకెవడు మాట్లాడతాడు ఈయన మాత్రం ఇంకా 24లో బీజేపీ గెలుస్తుంది దేశాన్ని మాత్రం సర్వనాశనం చేసేస్తుంది అది అంతవరకు ఎప్పుడు ఏం ఆపలేడు అనికి ఎందుకంటే అధికారంలో ఉన్న తర్వాత
తన మంచి పనులతోటి పైకి రావాలి కానీ అందరినీ భయపడి అనగదొక్కి వాళ్ళను నాశనం చేసి పైకి వస్తే ఈయడం చేస్తాడన్న. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతవరకు అయితే మత పిచ్చి కుల పిచ్చి ఉంటుందో ఆ దేశం ఎప్పుడు బాగుపడదన్న. మానవత్వం పిచ్చి రావాల, తోటి మానవుడు నా సమానమని చూడాల జనాలు, అంతవరకు ఏది రాదు. ఎక్కడ తెలంగాణ? మాది ఓల్డ్ సిటీ, మాది ఓల్డ్ సిటీ. నేను ఉండేది పుట్టింది పెరిగింది యాగర్పుర, ఇప్పుడు ఉంటుంది డిఆర్డిఎల్ పక్కన ఉంటా నేను. నేను బిఎస్ఎన్ఎల్ లో జాబ్ చేశాను, విఆర్ఎస్ తీసుకున్న 3.5 ఇయర్స్ కింద. అంత తిరిగి చూసి ఇక్కడ అంతా మీకు ఫెసిలిటీస్. బిఎస్ఎన్ఎల్ గిలా ప్రైవేట్ అయిపోయింది కదా అన్న. ఇప్పుడు 92,000 మంది విఆర్ఎస్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? అప్పుడు ఏమి స్కీమ్ పెట్టారు మోదీ గారు? మీరు ఈ రోజు పోతే మీ ఉన్న సర్వీస్ కి డబ్బులు కట్టిస్తా. మీరు ఒకవేళ ఉండి మీ 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని పోవాలంటే ఆ రోజు ఏముంటే తీసుకొని పోవాలన్నారు. సరే, అట్లా ఉండి మేము సర్వీస్ చేసుకుంటే మాకు పింఛన్ ఎక్కువ వచ్చేది, పైసలు ఎక్కువ వచ్చేది, మా ఫ్యూచర్ బాగుండేది. కానీ అతను ఏం చేశాడు? ఇప్పుడు 10 లక్షల ఆస్తి ఉన్నా కానీ 10,000 అమ్ముతున్నాడు అన్న. 10 లక్షల 10 కోట్ల ఆస్తి 10,000 అమ్మేసి లాస్ట్ అంతా ఎక్కడిదక్కడ నాశనం చేసేసి ఇప్పుడు ఏం లేదు, మీకు ఇవ్వడానికి ఏం లేదంటే ఏం చేస్తాం? దాన్ని నేను ఒక్కనే కాదు, ఐఏఎస్ మన ఐటీఎస్లో ఉన్న జిఎంలు వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఏం సార్ మీరు పెద్ద మంచి పదవులు కాదు సార్, మీరు లక్షల జీతాలు కాదు సార్, మేమంటే చిరుద్యోగులం చిన్నోళ్ళం మేము, ఫోన్ మెకానిక్, మాకేం సార్ వెళ్ళిపోతాం, మీరు ఉంటే బాగుంటే కదా అంటే అప్పుడు వాళ్ళందరూ అమ్మ పిచ్చొని పిచ్చొని పెండ్లి పోయినోడు తిన్నోడు గొప్పోడు, అమ్మ పిచ్చోడు ఎప్పుడు ఏం చేస్తాడు ఏది ఆగిపోతే తెలియదు, ఈడు ఎప్పుడు ఏం చేస్తాడు తెలియదు అన్నట్టు మాట్లాడు. అప్పుడు మేము కూడా విఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చినాం సార్. అప్పుడు ఎవరు ఉండే? అప్పుడు బీజేపీ ఉండే. బీజేపీ వీళ్ళు వచ్చిన తర్వాతనే అంటే కాంగ్రెస్ వాళ్ళు మెల్లమెల్లగా నాశనం చేసిర్రు, అయినా ఇంత నాశనం చేయలేదు. వీళ్ళు చాలా ఫాస్ట్ గా నాశనం చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు చూడండి, మీరు గ్వాలియర్ లో చూడండి, ఫ్యాక్టరీలన్నీ మూతలు పడ్డాయి, ఎక్కడెక్కడ చూసుకోండి. ఇప్పుడు మీరు ఇప్పుడు రైల్వేలో, ఒకప్పుడు నేను 15-16 సంవత్సరాల కింద ఒకసారి ఢిల్లీ పోయాను, ఢిల్లీ ట్రైన్ ఎక్కితే సార్ ప్రతి కంపార్ట్మెంట్ కి ఒక టీసీ ఉంటుండే బర్త్ దానికి. అలాంటిది అలా మొత్తం ట్రైన్ కి ఒక టీటీ పెట్టేశాడు. ఇంకా యూపీ బీహార్ వెళ్తే మీకు అక్కడ వెళ్తుంటే మీకు మీరు బర్త్ 3 నెలల కింద మీకు బర్త్ దొరకదు, అక్కడ రిజర్వేషన్ దొరకదు. అలాంటి ట్రైన్లో మళ్ళీ వస్తేప్పుడు నేను చెప్పిన లాస్ట్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మాట్లాడి, సార్ మీరు ఇది చేస్తున్నారు కదా, ఇప్పుడు మేము 3 నెలల కింద రిజర్వేషన్ చేసుకున్నాము, ఒంటేలు ఇవ్వడానికి కూడా కష్టం ఉంది సార్, ఎట్లా పరిస్థితి ఇది అంటే అప్పుడు ఏమంటారు ఆ టీసీలో, సార్ హమ్కో ఖాళీ గవర్నమెంట్ పైసా కమావులి, రిజర్వేషన్ తీసుకుంటే 735 రూపాయలకి రిజర్వేషన్ బర్త్ మీద వస్తాను, జనరల్ టికెట్ తీసుకొని వాళ్ళు వస్తున్నారు 200 రన్నింగ్ టికెట్ తీసుకొని ఎక్కుతున్నాడు, ఈ టీసీలో ఒక్కొక్కతోటి 15-15 వందలు కలెక్ట్ చేస్తున్నారు సార్. ఆ ఘోరం అయితే చెప్పడానికి లేదు. 15 వందలు కట్టి వాడు మీరు ముచ్చేకి ఉత్తరానికి పోతుంటే ఏ అట్లే బాజు అంటే చేతులు జోడిస్తుంటాడు వాడు. ఏంద్ర అట్లా మీది ఏంద్ర దళిద్రం ఇంత పెద్ద బీఆర్ పెట్టుకొని అంటే వాళ్ళు అదే అన్నాడు సార్, ఈడ పని చేయడానికి పోతే 3,000 కంటే జీతం ఎక్కువ ఇయర్ సార్, మాకు వస్తువులు మాత్రం కాస్ట్లీ అక్కడ. నేను అదే హైదరాబాద్లో మేము పనిచేసుకుంటే నెలకు 10,000 సంపాదించుకుంటే నేను 3 నెలలు ఇక్కడ 30,000 సంపాదించుకుంటాను సార్, 3 నెలలు చేస్తే నాకు వచ్చేది 9,000. బతికే మార్గాలు లేవు అక్కడ, ఏ జీవితాలు లేవు వాళ్ళకు. ఏమంటే బల్చినోళ్ళు బల్చినట్టు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, బీద గురించి ఎవరు చూడడం లేదు. ఇంకోటి ఎవరి పరిస్థితి వాడు సరిదిద్దుకోవాలా, అంతేగాని ప్రతి ఒక్కటి గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు నేను బండి కొన్నా, ఇప్పుడు మా 4 పాపలు నా చిరు ఉద్యోగంలో 4 పాపలు మ్యారేజ్ చేసి అది చేసి అంత చేసి అలా వెల్స్గా సెటిల్మెంట్ ఉందా? ఇలా కార్ తీసుకున్నాం మేము, ఎక్కడంటే ఎక్కడ తిరుగుతాం, ఎంత లాంగ్ అంటే అంత లాంగ్ 800 తిరుగుతుంటాం మేము. దాంతో ఏం తెలుసు అంటే మా భగవంతుడు ఎవరిని ఇది చేయలేదు, అన్యాయం చేయలేదు. అన్యాయం మనిషి తనంతటి తాను చేసుకున్నాడు. సోమరిపోతిలాగా మారి పనులు చేయకుండా అది చేయకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చులు పెట్టేసి లాస్ట్ ఇంకా గవర్నమెంట్ ఏమి ఇచ్చిందని మొహం చూస్తుంది. ఏ గవర్నమెంట్ ఇస్తారండి? స్వయం కష్టం చేయండి మీరు. నేను స్వయం కష్టం చేస్తా, దేవుని దేవుల ఇలా అన్నీ ఉన్నాయి. అయితే నేను ఒకటి, దేవుడు అనేవాడు ఉన్నాడని నమ్మితే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో ఫస్ట్. దేవుడు లేడంటే వాళ్ళు చెప్పేటోడే లేడు. ఇంకా దేవుడు ఉన్నాడంటే దేవుడు మసీదులో కానీ గుడిలో కానీ చర్చిలో కానీ ఎక్కడ లేడు. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. నువ్వు పూజలు పరిస్థితి ఇప్పుడు ఇన్ని ఇప్పుడు మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి, ఇంత ఇళ్ళు మునిగినాయి, అన్ని మునిగినాయి, మళ్ళీ దేవతలంతా ఎక్కడ పండుకున్నారు? వాళ్ళు లేచి వచ్చి చేయాలి కదా. ఎక్కడ లేదండి, మీలోనే ఉంది దైవం, మీలోనే ఉంది దయ్యం, మీలోనే ఉంది. మీరు ముందడుగు వేసి పని పూజ అని ఏ రోజు నువ్వు మొదలు పెడతావో నీ ఇల్లు ఫస్ట్ స్వర్గం అవుతుంది, దేశం కూడా స్వర్గం అవుతుంది.
నీ భక్తుల్ని నమ్మకు, నీ కష్టాన్ని నమ్మును, నువ్వు పైకి వస్తావు. ఓకే, థ్యాంక్స్ సార్.